ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాయలసీమ మహిళా సంఘం నడపడుతున్న నిరాశ్రయాల వసతి గృహం నిర్వాహకురాలు రాయలసీమ శకుంతలను కర్నూలు సీనియర్ సిటిజన్ సంఘం ప్రతినిధులు ప్రెసిడెంట్ సహదేవరెడ్డి, సెక్రటరీ నాగరాజు, ట్రెజరర్ క్రిస్టాపర్, సంఘ సభ్యులు రత్నారెడ్డి, చంద్రన్న, డాక్టర్ బాలేశ్వరయ్య, డాక్టర్ జయప్రకాష్, లక్ష్మణ, పాపారావు వారు ఆమె చేసే కార్యక్రమాలకు గాను మహిళా దినోత్సవం సందర్భంగా నిరాశ్రయ వసతి గృహంలో ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ నిరాశ్రయులకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పరిసరాలు, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. నాగరాజు మాట్లాడుతూ ఇక్కడ అందరూ మహిళా నిరాశ్రయులకు ఆమె చాలా సేవలు చేస్తున్నారన్నారు. మీరందరూ కలిసిమెలిసి అనాథలం అనే ఫీలింగ్ లేకుండా సంతోషంగా ఉండాలన్నారు. క్రిస్టాఫర్ మాట్లాడుతూ ఇక్కడ కులమతాలకు అతీతంగా ఈ వయసులో మీరు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలని, ఏ మతమైనా దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మన మనసుకు శాంతి కలుగుతుందన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇక్కడ అవసరమైన రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బాగా మంచి పనులు బాగా చేయాలని నా కోరిక.